పాస్వర్డ్ ఇప్పుడు ఈ వర్డ్ మన కీప్లోనూ నోట్స్లోనూ మన హ్యూమన్ మెమొరీలోనూ సేవ్ అయ్యేది సాంకేతిక విప్లవంలో పాస్వర్డ్ కీలక పాత్ర పోషిస్తోంది పర్సనల్ మెయిల్ నుంచి మొదలు పెడితే సోషల్ మీడియా అకౌంట్లు లైక్ ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాలకు పాస్వర్డ్ తప్పనిసరి అయిపోయింది అలాగే మన బ్యాంక్ అకౌంట్లకు పాస్వర్డ్లు ఉంటాయి పాస్వర్డ్ లేకపోతే ఏ యాప్ కూడా తాళం తెరుచుకోదు ఇందుకోసం చాలామంది తమకు గుర్తుండే కొన్ని నంబర్లో పేర్లను పాస్వర్డ్గా పెట్టుకునే విషయం తెలిసిందే మర్చిపోతామని కీప్లో సేవ్ చేసి పెట్టుకుంటారు అంతేగాని మునుపట్ల ఎవ్వరూ నోట్బుక్లో రాసి పెట్టుకోవడం లేదు అంతా డిజిటలైజ్ అయ్యాక రాతలు కూడా డిజిటలైజ్ అయిపోయాయి అలా సాంకేతికతలో పాస్వర్డ్ అనేది ప్రాముఖ్యతను సంతరించుకుంది అయితే దీనిని ఓ యువకుడు మర్చిపోయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలను కోల్పోయాడు దినదినాభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ అతని కొంప ముంచింది అకౌంట్లో పద్దెనిమిది వేల కోట్లు కానీ రూపాయి కూడా ముట్టుకోవడానికి లేదు ఎలా ఏం చేయాలి అతను పైకి చెప్పుకోవడానికి కోటీశ్వరుడు కానీ జేబులో రూపాయి లేని బిచ్చగాడు శాన్ ఫ్రాన్సిస్కోలో ఉండే స్టీఫెన్ థామస్కు ఈ విపరీత పరిస్థితి ఎదురైంది కంప్యూటర్ ప్రోగ్రామర్ అయిన అతడు పదేళ్ల కిందట క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలుపుతూ ఓ వీడియో చేసినందుకు గాను ఓ కంపెనీ అతనికి ఏడు వేల రెండు బిట్కాయిన్లను చెల్లించింది వాటిని ఐరన్కి డిజిటల్ వ్యాలెట్లో ఉంచి దాని పాస్వర్డ్ను ఓ కాగితం మీద రాసుకున్నాడట అప్పట్లో ఆ బిట్కాయిన్ల విలువ కొన్ని డాలర్లు మాత్రమే అయితే పాస్వర్డ్ రాసుకున్న కాగితాన్ని భద్రంగా దాచుకోకపోవడం అతను చేసిన తప్పైంది పైగా దానిని డిజిటల్ రైటప్ చేసుకుంటే ఇంకా బాగుండేది కానీ థామస్ ఆ పని చేయలేదు కొన్నాళ్లకు ఆ కాగితాన్ని ఎక్కడో పోగొట్టుకున్నాడు ఆ తర్వాత బిట్కాయిన్ల విలువ అమాంతం పెరిగిపోయింది కానీ థామస్కు ఆ పాస్వర్డ్ ఎంతకీ గుర్తుకు రాలేదు ప్రస్తుతం అతడి ఖాతాలో ఉన్న బిట్కాయిన్ల విలువ సుమారు పద్దెనిమిది వందల కోట్లకు సమానం ఆ ఖాతాను తెరవడానికి థామస్ ఇప్పటికీ ఎనిమిది సార్లు ప్రయత్నించి ఫెయిల్ అయ్యాడు ట్విస్ట్ ఏంటంటే పదిసార్లు అలా విఫలమైతే ఆ డిజిటల్ వ్యాలెట్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది ఇక దాన్ని ఎవ్వరూ తెరవలేరు బ్యాంకుల్లో ఈ క్రిప్టో కరెన్సీ ఖాతాలు ఎవరి ఆధీనంలోనూ ఉండవు కాబట్టి అతడి డబ్బును వెనక్కి తెచ్చే మరో ఆప్షన్ లేకపోవడంతో అతను రెండు చేతులు తలకు పెట్టుకొని వలవలా ఏడ్ చేస్తున్నాడు జేబులోంచి పది రూపాయల నోటు పోగొట్టుకుంటేనే మనసంతా కంగాళి కంగాళి అయిపోతుంది అలాంటిది అన్ని కోట్ల రూపాయలు పోతే ఎంత బాధగా ఉంటుందో కదా పాపం